జీవీఎంసీ అధికారులే చెట్లపై వేటు వేస్తున్నారు. మేయర్ కార్ పార్కింగ్ కోసం ఏకంగా గ్రీన్ బెల్ట్లోని పచ్చని చెట్లను కొట్టేస్తున్నారు. విశాఖ మేయర్ గోలగాని హరివెంకట కుమారి పెదగర్లో నివాసం ఉంటున్నారు. తన నివాసాన్ని క్యాంపు కార్యాలయంగా మార్చుకున్నారు. అయితే మేయర్ నివాసానికి సమీపంలో విఆర్డిఎస్ రోడ్డుకు సర్వీస్ రోడ్డుకు మధ్యలో 10 మీటర్ల వెడల్పున గ్రీన్ బెల్ట్ ఉంది. ఆ ప్రాంతాన్ని వాహనాల పార్కింగ్కు కేటాయించాలని మేయర్ కుటుంబం కోరింది. అధికారులు వెనక ముందు ఆలోచించకుండా 150 మీటర్ల పొడవున గ్రీన్ బెల్ట్ జేసీబీతో తవ్వేసి లెవెల్ చేసేశారు. ఇందుకోసం ఆ ప్రాంతాల్లో ఉన్న 10ల సంఖ్యలోకి చెట్లను నరికేశారు. ఇక ఇదే అంశంపై మేయర్ మాట్లాడారు. క్యాంపు కార్యాలయానికి వచ్చే వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా ఉన్నందున గ్రీన్ బెల్ట్లో కొంచెం మార్పులు చేర్పులు చేశామని మేయర్ హరివెంకట కుమారే చెబుతున్నారు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన ఒక మహిళను, ఒక గృహిణిని మేయర్ పీఠం మీద కూర్చోబెట్టారు. ఇటువంటి వ్యక్తి ప్రజలకి న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే ఒక క్యాంప్ ఆఫీస్ కూడా మేము బయటన అక్కడ పెట్టకుండా మా హౌస్లోనే క్యాంప్ ఆఫీస్ పెట్టడం జరిగింది. ఇక్కడ పేద ప్రజలు కానీ అధికారులు కానీ విఐపీస్ ఎవ్వరు వచ్చినా సరే ఇక్కడ ట్రాఫిక్ సమస్య అన్నది ఎక్కువగా ఉంది. అది కూడా కాకుండా పైనుంచి ఒక 12-15 సంవత్సరాల నుంచి పైన ఉన్న వారికి కూడా ఒక కార్ కానీ ఆటో కానీ ఏది పెట్టుకోవడానికి ప్లేస్ లేక మొత్తం ఇక్కడ మొత్తం అంతా పార్కింగ్ పెట్టుకుంటున్నారు. వీళ్ళకి కూడా వీలయ్యే విధంగా మేము కొంచెం మార్పులు చేర్పులు చేసి వాళ్ళకి అనువుగా ఉండేటట్టు చేద్దామని ధ్యేయంతోనే ఇలా చేశాము. కానీ పర్యావరణాన్ని కానీ మొక్కల్ని కానీ ఎక్కడా పాడు చేయకుండా చేయడమే ఒక ముఖ్య ఉద్దేశం. మేయర్ తన క్యాంపు కార్యాలయం ముందు వాహనాలు నిలిపేందుకు గ్రీన్ బెల్ట్ జోన్కి సంబంధించిన స్థలాన్ని కేటాయించాలంటూ కుటుంబ సభ్యులు కోరటంతో అధికారులు హుటాహుటిన గ్రీన్ బెల్ట్ జోన్కి సంబంధించిన స్థలాన్ని దాదాపు భారీ వృక్షాలని సైతం, అదేవిధంగా ఫెన్సింగ్ సైతం కూడా జేసీబీలతో పెగిల్చేసి ఇక్కడ మొత్తం చదును చేసిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం ఏదైతే మేయర్ ఇంటి ముందు ఎక్కడైతే జీవీఎంసీ అధికారులు మొత్తం జేసీబీలతో చదును చేశారో ఆ ప్రాంతంలోనే ఉన్నాం. మేయర్ ఇల్లుకు సంబంధించి అక్కడ మనం చూస్తున్నాం విజువల్స్లో ఏదైతే మేయర్ ఇల్లుందో మేయర్ ఇంటి ముందు దాదాపు 150 మీటర్లకు సంబంధించి అధికారులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ కూడా గ్రీన్ బెల్ట్ జోన్కి సంబంధించిన ప్రదేశంలో ఈ తవ్వకాలు అయితే చేపడటం జరిగింది. మేయర్ కార్ పార్కింగ్ కోసం ఈ గ్రీన్ బెల్ట్ జోన్లో పచ్చని చెట్లు కొట్టేసిన జీవీఎంసీ అధికారులు అయితే కొట్టేయడం జరిగింది. పెద్దగల్దిలో ఉన్న ప్రస్తుతం మేయర్ గొలగాని హరివెంకట కుమార్ ఇక్కడ నివాసం ఉండటం జరిగింది. తన నివాసాన్ని క్యాంపు కార్యాలయంగా కూడా మార్చుకోవడం జరిగింది. మరోపక్క మేయర్ నివాసానికి సమీపంలోనే ఇటు ఆనుకుని దీనికి సంబంధించి బీఆర్టీఎస్ రోడ్తో పాటు సర్వీస్ రోడ్డు, అదేవిధంగా సర్వీస్ రోడ్డుకి సంబంధించి ఈ ఇంచెం వాహనాలు వెళ్తుంది. దాని పక్కనే స్మార్ట్ సిటీలో భాగంగా ఇక్కడ గ్రీన్ బెల్ట్ జోన్ ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం 10 మీటర్ల వెడల్పుతో ఈ గ్రీన్ బెల్ట్ జోన్ అయితే ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతాన్ని అటు వాహనాలకు పార్కింగ్కి సంబంధించి ప్రస్తుతం కేటాయించాలంటూ కుటుంబ సభ్యులు కోరడంతో హుటాహుటిన నిబంధనలు ఏమీ గుర్తురాకుండా జీవీఎంసీ అధికారులు ఇక్కడ జేసీబీలతో తవ్వకాలు చేపట్టి చదును చేశారు. ప్రస్తుతానికి దీనికి సంబంధించి వెనక ముందు కూడా ఆలోచించకుండా దాదాపు 150 మీటర్లతో పొడవున గ్రీన్ బెల్ట్ జోన్ సంబంధించి జేసీబీలతో తవ్వకాలు చేసి ఇక్కడ లెవెల్ చేశారు అధికారులు. మేయర్ క్యాంపు కార్యాలయానికి వచ్చే వాహనాలు రాకపోకలకు ఇబ్బంది గా ఉందన్న గ్రీన్ బెల్ట్ జోన్కి సంబంధించిన కంచెను మార్పులు చేర్పులు ప్రస్తుతం చేశారంటూ కూడా మేయర్ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అదే స్థలంలో తనకు సంబంధించి పచ్చటి మొక్కలు అయితే ఉండేవి. అయితే ఎక్కడైతే ఇక్కడ జేసీబీతో చదును చేశారో అక్కడే మళ్ళీ అందమైన మొక్కలు పెంచుతూ ఉంటూ కూడా మేయర్ ఒక విత్తనవాదం అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మేయర్ కారు కోసం కమిషనర్ సుజన కొంత దూకుడు చర్యలు చేపట్టారంటూ కూడా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. గ్రీన్ బెల్ట్ జోన్ తొలగింపుకు సంబంధించి ఈ ఫైలు
తన దృష్టిలో లేదంటూ కూడా మేయర్కి సంబంధించి కమిషనర్ అయితే జీవీఎంసీ కమిషనర్ చెప్తున్న పరిస్థితి ఉంది. మనం ఏదైతే విజువల్స్లో చూస్తున్నామో పూర్తిగా ఆ ఫెన్సింగ్ ఏర్పాటు చేసేందుకు పెట్టిన సిమెంట్ రాడ్స్కి సంబంధించి ఐరన్ రాడ్స్కి సంబంధించి అంతా కూడా జేసీబీలతో తొలగించారు. అదేవిధంగా భారీ వృక్షాలను సైతం కూడా ఇక్కడ తొలగించిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా జీవీఎంసీ అధికారులకు సంబంధించి ఇప్పటికైనా సరే ఈ రకమైన చర్యలు చేపట్టకూడదు అంటూ కూడా ఇక్కడ కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే స్మార్ట్ సిటీలో భాగంగా ఇక్కడ గ్రీన్ బెల్ట్ జోన్ ఏర్పాటు చేయడం జరిగింది పర్యావరణాన్ని కాపాడే విధంగా. మరోపక్క స్మార్ట్ సిటీలో విశాఖపట్నాన్ని చేర్చారు. అదేవిధంగా దానికి సంబంధించి స్మార్ట్ సిటీ దిశగా కూడా అడుగులు వేస్తామని చెప్పినప్పటికీ కూడా అధికార పార్టీకి సంబంధించిన నేతలు దాన్ని ఎక్కడ పాటించని పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికైనా సరే ఈ గ్రీన్ బెల్ట్ జోన్ని ఈ నియమ నిబంధనలు పాటించాలంటూ కూడా కోరుతున్నారు. కెమెరా పర్సన్ ఉదయతో క్రాంతి, విశాఖ, మహాటీవీ.